యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మా తాతయ్య గారైన రెవరెండ్ రాజ్ కుమార్ పాస్టర్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. మీరు వినే ఆశీర్వదింపబడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని నేను చదువుతాను. మొదటి సమయల గ్రంథం 17:32 ఒక మాటని మనం నేను చదువుతాను. ఆ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా. ఈ యొక్క సందర్భం గొల్యాతు అనేటువంటి ఫిలిస్తీయుడు ఇజ్రాయెల్ ప్రజలను మరి బెదిరించి భయపెడుతూ, ఇజ్రాయెల్ ప్రజలు ఆ గొల్యాతుని చూసినప్పుడంతా భయపడుతూ ఉన్నారు. ఒక రాక్షసులాగా అతని యొక్క ఆకారము, అతని యొక్క మరి అతనుకున్నటువంటి శరీర వాగ్దాటి, లేకపోతే అతని యొక్క అతని ఎత్తు, అతని లావు అంతా చూసి ఇజ్రాయెల్ ప్రజలు భయపడేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో దావీదు చెప్తున్నటువంటి ఒక మాటని నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను. ఏమని, మరలా నేను ఆ మాటని చదువుతాను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు, ఆ ఎవరైతే మీకు భయాన్ని కలిగిస్తూ ఉన్నారో, ఎవరిని చూసి మీరు భయపడుతూ ఉన్నారో, అమ్మో వీడితో మనం పోరాడలేము, వీడిని మనం జయించలేమని వాడి ఆకారాన్ని చూసి మీరు బెదిరిపోతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో, మీరు కృంగిపోని అవసరం లేదు, నేను వాడిని జయిస్తాను అన్నటువంటి మాటలు వాడితో నేను పోట్లాడుదునని దావీదు సౌలుతో అంటూ ఉన్నటువంటి మాటలు మనం విన్నాం. ఇజ్రాయెల్ ప్రజల్ని వాడు భయపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజలు మిక్కిలి భయపడి వాడి దగ్గర నుంచి పారిపోయినట్లుగా, పరిగెత్తినట్లుగా చూస్తాం. అదే 17:17 కనుక మనం చూస్తే 24 కనుక మనం చూస్తే, ఇజ్రాయెల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. కనుక వాడిని చూసినటువంటి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు వాడిని చూడటమే తడువు వాళ్ళలో భయము వణుకు పుడుతూ ఉంది, బెదురు పుడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్యలో మరి ఆయన దావీదు సెలవిచ్చిన మాటలు ఏంటంటే, వాడిని చూసి మీరు కృంగిపోని అవసరం లేదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన భయపడుతున్నటువంటి భయానకమైన పరిస్థితులు మనకు కలిగిన గొల్యాతు లాంటి అనేకమైనటువంటి అపవాది మన కుటుంబాల మీద దాడి చేసిన అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కలిగిన మనము భయపడవలసిన అవసరం లేదు. కారణం ఎందుకంటే మనము యేసయ్య బిడ్డలం, మనము ఆయనను విశ్వసించినటువంటి వారం మనము. దేవుడు మనకు ఒక ఆయుధాన్ని మనకు అనుగ్రహించినాడు. దేవుడు మనకు ఒక విశ్వాసమును అనుగ్రహించినాడు. అందుకని దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే ఆయన మీద ఆనుకునేటువంటి బిడ్డలు ధైర్యంగా ఉంటారు. దావీదు జీవితంలో దేవునిని బట్టి దేవునిపైన ఆనుకునేటువంటి వాడు, దేవుని వైపు చూసేవాడు, దేవుని శక్తిని కోరుకునేవాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, నమ్మకము కలిగిన వాడు, దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థించేటువంటి జీవితాన్ని కలిగిన వాడు. అందుకని దావీదు మాటలు చెప్తున్నాడు. వాడి విషయమై మీరు కృంగని అవసరం లేదు, మీరు వాడితో నేను పోరాడతాను, వాడితో నేను పోట్లాడి వాడిని నేను జయిస్తాను. వాడు ఎంతటి వాడైనా సరే నా ప్రభుకి మించిన వాడు కాదు వాడు.
నా ప్రభువాణ్ణి నా చేతికి అప్పగించబోతున్నాడు అన్నటువంటి విశ్వాసము కలిగిన వాడై దావీదు ఈ మాటలు పలికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని ఈనాడు అపవాది కూడా మన జీవితాల్లో కృంగిపోయేటువంటి పరిస్థితులు, మన కుటుంబాల్లో మరి ఆ కృంగుదల కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన పిల్లల జీవితాల్లో కృంగిపోయేటువంటి వాళ్ళ విషయమై ఈనాడు తల్లిదండ్రులు కృంగిపోతూ ఉన్నారు. నా బిడ్డకి వివాహం కాలేదు, మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని కృంగిపోతున్నారు తల్లిదండ్రులు. నా కుమారుడికి వివాహం కాలేదని మరి ఆ తల్లిదండ్రులు కృంగిపోతూ ఉన్నారు. ఇంకా నా బిడ్డకి ఒక ఉద్యోగం రాలేదే, ఒక మంచి జీవితం లేదని కృంగిపోతూ ఉన్నారు. అనేక సందర్భాలు, అనేక విషయాలు మరి వారు చేసుకునేటువంటి మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఇలాగనే ఉండిపోతాయా, మరి వీటికి పరిష్కారమే లేదా అన్నట్లుగా కృంగిపోయి ఉన్నారు. కొంతమంది కుటుంబాలను లేదా కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళలో ఉన్న ధైర్యము, వాళ్ళలో ఉన్న భయము, వాళ్ళలో ఉన్న కృంగిపోయిన స్థితి మనం చూడగలము. కాబట్టి అయితే దేవుని బిడ్డ, నీవు దేవుని ఎందు విశ్వాసముంచు, దేవుని వైపు చూడు, దేవునిపైన ఆనుకో. నీవు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే ఆయన వైపు చూడు నీవు. అందుకని దేవుని వాక్యంలో దావీదు అంటాడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం కలుగుతుంది? అది యెహోవా వలననే నాకు సహాయం దొరుకును. దేవుని వలన నీవు ప్రతి సహాయాన్ని పొందవచ్చు, ప్రతి అవసరము కూడా ఆయన నీ జీవితంలో తీర్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు కృంగిపోని అవసరం లేదు, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడి పరిగెత్తవలసిన అవసరత లేదు. కాబట్టి ఎప్పుడు అటువంటి పరిస్థితులు నీకు నువ్వు ఎదుర్కొంటావో దావీదు వలె ధైర్యముగా దావీదు అంటున్నాడు, వాడి నిమిత్తమై మీరెవరు కూడా కృంగని అవసరం లేదు. కాబట్టి ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. మరి అనేక మనను ఆత్మీయ జీవితంలో వెనక్కలాగేటువంటి పరిస్థితులు, దేవుని మందిరానికి క్రమంగా వెళ్లకుండా, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయకుండా, క్రమంగా దేవుని వాక్యాన్ని చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, మరి దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని, దశంభాగాన్ని దేవునికి ఇవ్వకుండా ఈనాడు వెనక్కి లాగేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. విశ్వాసము కలిగి దేవుడు ఏమి చేయమన్నాడో వాటిని మనం చేస్తూ గనక ముందుకు వెళితే ఆయన మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, వాడి విషయమే మీరు కృంగిపోవద్దండి, వాడితో నేను పోట్లాడతాను, వాణ్ణి నేను జయిస్తాను అని చెప్పాడు. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు ఆయన అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనం ఆత్మ సంబంధమైన యుద్ధం మనకు ఒకటి ఉంది. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ మనం ఆకాశ మండల మందలి దురాత్మలతోనూ మనము పోరాడుచున్నాము అనని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఏందనంటే, మనము పోరాడున్నది ప్రస్తుత శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి వీటన్నిటి మీద మనకు పోరాటం అనేటువంటిది ఉంది. ఆ పోరాటంలో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆ పోరాటంలో మనము జయాన్ని పొందుకొని ఈ లోకంలో మనము భయము, దిగులు లేకుండా జీవించడానికి ఆయన కృప ఇచ్చి మనను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో కనుక మనం చూస్తే ఒక మాట దేవుని వాక్యం నుంచి మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యంలో కనుక మనం చూస్తే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి
వారిని జయించి ఉన్నారు. కానీ ప్రాణాపాయము వచ్చినను తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని అంటాడు. అంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తంలో మనమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మనకు జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనము ఆయన రక్తము ద్వారా మనం జయము పొందుకుంటూ ఈ లోకంలో జీవించగలము. ఆయన రక్తములో మనకు జయమున్నది, ఆయన రక్తములో మనకు అపజయము లేదు. ఎల్లప్పుడూ ఆయన రక్తము ద్వారా మనము జయ జీవితాన్ని కలిగిన వారంగా మనం జీవించగలము. అదే సమయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 కనుక మనం చూస్తే ఒక మాట మనకు కనిపిస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలని బలము కలవై ఉన్నవి. కాబట్టి మా యుద్ధోపకరణములు ఎటువంటివంటే అవి శరీర సంబంధమైనవి కావు కానీ దుర్గములను పడదోయగలిగిన శక్తి కలిగినటువంటివి. దుర్గములు, మహాదుర్గములు, కట్టడములు లాంటి ఎదురులు, అపవాది క్రియలు, వాడు తీసుకొచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు, రకరకాలైనటువంటి రుగ్మతలు, రకరకాలైనటువంటి రోగాలు అనేకమైనటువంటి కానివ్వండి, అయితే వాటిలో నుంచి మనకు ప్రభు మనకు జయాన్ని ఇచ్చి మనను బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని మనము ప్రార్థన ద్వారా ఆ దుర్గములను పడగొట్టి మనం ముందుకు సాగిపోయేటువంటి ఆ యొక్క కృపను మనకు అనుగ్రహించి మనల్ని నడిపించే దేవుడుగా మనకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. మార్కోని అనేటువంటి శాస్త్రవేత్త ఆ రేడియోని కనిపెట్టాడు. ఆయన మరి కనిపెట్టినటువంటి ఆ యొక్క విద్యుత్ శక్తి తరంగాల వలన 1 సెకండుకు 7 మార్లు ప్రపంచమును చుట్టి వచ్చేటువంటి ఆ తరంగాల యొక్క శక్తి, అయితే దానికంటే బలమైనటువంటి శక్తి ఏంటంటే ప్రార్థన. ప్రార్థన శక్తి సరాసరి దేవుని దగ్గరికి వెళుతుంది. విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి సరాసరి వెళ్ళిపోయి ఆయనను కదిలించేటువంటివిగా ఉన్నాయి. కనుక వాటికంటే శక్తి కలిగినటువంటి ప్రార్థన మన దగ్గర ఉంది. దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన ఆయుధాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా మరి మనకు కలిగేటువంటి ప్రతి అపజయాల్లో, భయాల్లో నుంచి కూడా మరి దావీదు అందుకని తన జీవితంలో మరి అనేకము, ఒక పర్యాయం ఎలుగుబంటి వచ్చింది, ఒక పర్యాయం సింహం వచ్చింది. ఆ పరిస్థితుల్లో దావీదు ఎదుర్కొన్నాడు. ఆ యొక్క సింహం నోటి నుండి ఆ గొర్రెపిల్లను విడిపించినాడు. ఆ ఎలుగుబంటిని, సింహాన్ని చంపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక దావీదుకున్నటువంటి బలం ఏంటంటే దేవుడే ఆయనకు బలమై ఉన్నాడు. అందుకనే ఆ బలము ద్వారా, శక్తి ద్వారా ఆయన అనేకమైనటువంటి మరి అపవాది క్రియలను ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక మనము ఏమాత్రం కూడా మనము కృంగన అవసరం లేదు. కృంగిపోతూ ఉన్నారు అనేక మంది, మరి జీవితాల్లో అనేక సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. ఆ యొక్క కృంగిపోయేటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు వెంటనే మనం మోకరించి ఆయన వైపు చూడాలి. అందుకని దేవుని వాక్యంలో యిర్మీయా గ్రంథం 33:3 కనుక మనం చూస్తే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన మన యొక్క మొరలను ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన మన ప్రార్థనలు వ్యర్థము కావు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము దావీదు జీవితం అంతా కూడా ఆయన ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. అనేక ప్రార్థనలు ఆయన దావీదు కీర్తనలో వ్రాసినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడు దావీదు. ప్రార్థన మరి కలిగినటువంటి వాడుగా తను మరి ఆ యవన కాలంలో కూడా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఈనాడు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండవలసింది. సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అదేవిధంగా మనము మరి కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పుడు మనం
ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడము. వాడి యొక్క పరిస్థితులు ఎటువంటివైనా సరే మనకు కలిగినప్పుడు వాటిని మనము సమర్థవంతంగా విశ్వాసంతో ఎదుర్కొని ముందుకు సాగిపోగలం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూస్తూ, కాబట్టి దేవుడే మనకు బలమై ఉన్నాడు. అందుకని దావీదు యెహోవా నా బలము అని ఆయన తన యొక్క కీర్తనలో వ్రాసుకున్నాడు. యెహోవా నా బలము, ఆయన నా శక్తి, ఆయన నా ఆధారమని ఆయన మరి అనేక కీర్తనలో వ్రాసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆయన మన బలమైనటువంటి దేవుడు, ఆయన మనలను బలపరిచేవాడు. మనం కృంగిపోయిన వేళల్లో, మనం అనేక భయానకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆయన మనలను నడిపించేవాడు, మనకు తోడుగా ఉండేటువంటి వాడు. అందుకనే దేవుని వాక్యంలో తిమోతికి రాసినటువంటి 2 తిమోతికి రాసిన పత్రిక 1:7 కనుక మనం చూస్తే ఒక మాట అక్కడ మనకు అనిపిస్తుంది. ఏం మాట అది? దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ స్వభావము ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని అంటాడు. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆయన ఆయన ప్రేమ ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బలములు, దేవుడు మనకిచ్చిన శక్తి. కాబట్టి వీటిని మనం కలిగిన వారంగా మనం ధైర్యంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, పిరికితనము కలిగిన ఆత్మ స్వభావము మనకు ఇవ్వలేదు. మనం పిరికి వారంగా మనం ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది పిరికి వారు ఉంటారు, వాళ్ళు భయపడమే కాకుండా అనేక మందిని భయపెడతారు. ఆ పక్కన ఉన్న వారిని భయపెడతారు, ఆ బంధువుని భయపెడతారు, లేకపోతే పిల్లల్ని భయపెడతారు. అయితే ఆ పిరికితనము కలిగినటువంటి ఆత్మ లేక కాకుండా ఆయన మనకేమిచ్చినాడంటే శక్తి, ప్రేమ, బలమును మనకు అనుగ్రహించినాడు. విశ్వాసము ద్వారా మనము ఈ యొక్క కార్యాలలో మనము మరి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. మనం పిరికితనం కలిగి మనం ఈ లోకంలో జీవించడానికి నిన్ను నన్ను కూడా ఎన్నుకోలేదు ఆయన. ఒకళ్ళు ఈ లోకంలో మనకు లోక సంబంధంగా అనేకమైనవి లేకపోవచ్చు, కానీ వాటిని బట్టి కాదు మనం బలపడాల్సింది. మన దేవుని బట్టి మనము బలము కలిగిన వారమై, మనము శక్తి కలిగిన వారంగా, దేవుని యందు మనము బలము కలిగిన వారంగా జీవించాలి. అదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆ యొక్క మరి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపొస్తల కార్యములు 1:8 కనుక మనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని అంటాడు. కాబట్టి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను మరి ఆది అపొస్తలులు మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు పొందుకున్నప్పుడు వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఒకప్పుడైతే బలహీనులు వాళ్ళు, ఒకప్పుడైతే యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభుని నిమిత్తమై వాళ్ళు భయపడి పరిగెత్తినటువంటి వాళ్ళు. యేసు ప్రభు పునరుత్థానుడై ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత, కాబట్టి అటువంటి మరి భయముతో ఉన్నటువంటి శిష్యులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వాళ్ళు దేవుని ఆత్మచేత మరి నింపబడినటువంటి వారుగా, శక్తి కలిగిన వారుగా. అందుకనే దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, మీరు శక్తి కలిగిన వారుగా ఉంటారు. కనుక ఆ శక్తి దేని కొరకంటే ఈ లోకంలో మనము అపవాది క్రియలను జయించడానికి, లోకమును జయించడానికి, మరి సాతాను క్రియలను మనం జయించడానికే ఆ శక్తి మనం దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ శక్తి ద్వారా మనము ఈ లోకంలో విశ్వాసముతో ప్రేమ కలిగి, ఈ లోకంలో ప్రార్థన కలిగి, ఈ లోకంలో మనము దేనికి భయపడకుండా మనం విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు పరిగెత్తాలి. కాబట్టి దేవుడు మన పక్షంగా ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనలను
విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ఎన్నుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు, తన సొత్తుగా మనల్ని చేసుకున్నవాడు. కనుక ఆయన మనకు పిరిగితనం కలిగినా ఆత్మను మనకి ఇవ్వలేదు. ఆయన మనకు అనుగ్రహించింది ఆ ఇంద్రియ నిగ్రహము కలిగిన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ ఆత్మ ద్వారా మనము బలపరచబడుతూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము పరిశుద్ధాత్మనిలో మనము బలపరచబడుతూ మనం ముందుకు సాగిపోవాలి. ఈ యొక్క మరి పరిస్థితుల మధ్యలో ఎక్కడ చూసినా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. మరణాలు, యాక్సిడెంట్లు, రోగాలు, రకరకాలైనటువంటి భయానకమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల మధ్యలో ఆ పరిశుద్ధాత్మను మనం కలిగిన వారంగా దేనికి మనం భయపడకుండా, నా యేసయ్య నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడని ధైర్యంతో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మరి ఇంతవరకు దేవుని మాటలు మీరు వింటూ వచ్చినారు. మీరు ఏమాత్రం కూడా మరి కృంగన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ప్రభు మరి ఆయన మన పక్షంగా ఉండి మనకు తోడై ఉన్న దేవుడు. అందుకని ఒక పర్యాయం ఆయన భయపడకుడి అని ఆయన ఆ మాటలు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆయన్ని విశ్వసించినటువంటి మనము మరి కురంగిపోకుండా ధైర్యముగా విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఆయనలో జీవించినట్లుగా ప్రభు తన కృపనిచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఉంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. మరి మీ పాపములు యేసయ్య దగ్గర ఒప్పుకోండి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించమని అడిగి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకొని ఆయనలో జీవించాలని మరి ప్రభు మరి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి రక్షణ అది నిత్యానిత్యము మనతో ఉండి మనను దేవుని సన్నిధికి తీసుకుని వెళుతుంది. కాబట్టి ఆ యొక్క గొప్ప రక్షణ మనం కలిగిన వారంగా బ్రతకాలని, ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము నాయన. తండ్రి, విన్నటువంటి నీ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఏ విషయంలో కూడా నా తండ్రి బెదరకుండా నాయన, మేము నా తండ్రి జడియకుండా ప్రభువా మేము జీవించాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు. యేసయ్యా, నా తండ్రి ఆనాడు ప్రభువా మరి గొలియాతును సంహరించడానికి దావీదును ప్రభువా మీరు ఎన్నుకొని నాయన మరి గొప్ప కార్యాన్ని మీరు జరిగించినందుకై స్తోత్రం తండ్రి. నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ధైర్యపరిచి యేసయ్యా వారు కృంగిపోకుండా నాయన ధైర్యంగా నిలిచి నీలో ముందుకు సాగిపోయే కృపనివ్వండి. వ్యాధులతో ఉన్న బిడ్డలను తాకిబుట్టి స్వస్థపరచండి. అనేకమైన అవసరతలు అక్కలు కలిగిన వారికి సహాయం చేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఇంకా అనేకమైన సమస్యలో ఉన్న వారికి మీరు సహాయం చేయమని మీ చేతులకు తండ్రి. నాయన ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్.